తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని నటి రేణుదేశాయ్. పవన్ కళ్యాణ్తో విడాకుల తర్వాత కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించిన రేణుదేశాయ్ ఆ తర్వాత కొన్ని సినిమాలకు నిర్మాతగాను వ్యవహరించింది. ఇక చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్ళీ నటిగా సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన రేణుదేశాయ్ భవిష్యత్తులోనూ నటనికి ప్రాధాన్యత ఇచ్చే పాత్రలు దొరికితే ఖచ్చితంగా చేస్తాను అంటుంది. అలాగే నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా బిజీగా ఉండే రేణుదేశాయ్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటుంది. విడాకులు తీసుకున్న కొత్తల్లో ట్విట్టర్లో చాలా యాక్టివ్గా ఉండేది, కానీ అక్కడి నెగిటివిటీ కారణంగా ట్విట్టర్ అకౌంట్ తొలగించింది. అప్పటి నుండి కేవలం ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి మాధ్యమాలలో మాత్రమే యాక్టివ్గా ఉంటూ వచ్చింది. ఇన్స్టాగ్రామ్లో ఇప్పటికీ చాలా యాక్టివ్గా ఉంటుంది. తన జీవితంలో జరిగే సంఘటనలను షేర్ చేసుకుంటూ ఉండే రేణుదేశాయ్కి సామాజిక స్పృహ చాలా ఎక్కువ. ఎవరికైనా సహాయం కావాలని ట్యాగ్ చేసి పోస్ట్ చేస్తే తన టీంతో విచారణ జరిపి వెంటనే సహాయం చేస్తుంది. ఆమె ఎంతోమందికి సహాయం అందించింది. అంతేకాదు, తన పిల్లలకు కూడా అలాంటివి అలవాటు చేసింది. అఖీరా కరోనా సమయంలో ఆక్సిజన్ సిలిండర్లు విరాళంగా అందించాడు. ఎంతోమందికి ఆహార పొట్లాలు కూడా పంచిపెట్టాడు. రేణుదేశాయ్కి మూగజీవాలు అంటే ప్రత్యేక అభిమానం. కుక్కలను దత్తత తీసుకుని పెంచడమే కాకుండా ఏ కుక్కలకు అయినా వైద్యం అవసరమైనప్పుడు, ఆహారం అవసరమైనప్పుడు తన వంతుగా సహాయం చేయడమే కాకుండా తనని అనుసరించే వాళ్ళతో కూడా సహాయం చేస్తూ ఉంటుంది. రీసెంట్గా ఈమె ఇన్స్టాగ్రామ్లో కొన్ని కుక్కల ఫోటోలను అప్లోడ్ చేసి దయచేసి వీటిని ఎవరైనా దత్తత తీసుకోండి అంటూ పోస్ట్ అప్లోడ్ చేసింది. ఇది ఇప్పుడు తెగ వైరల్గా మారింది. మూగజీవాల మీద ఆమె చూపిస్తున్న ప్రేమపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది. అంతేకాదు, మూగజీవాలకు జరిగే అన్యాయాల మీద కూడా ఈమె తన గొంతు బలంగా వినిపిస్తుంది. రీసెంట్గా ఇండియన్2 చిత్రంలో మూగజీవాలను కించపరుస్తూ ఒక సన్నివేశం ఉంటే ఇలాంటి సినిమాలు ఫ్లాప్ అయినందుకు ఆనందంగా ఉంది అంటూ ఆమె వేసిన ట్వీట్ తెగ సెన్సేషనల్ గా మారింది. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ.